సి లాంగ్వేజ్లో డేటా టైప్ అనే కాన్సెప్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డేటా టైప్స్, ఇది మీరు వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక జనరల్గా థింక్ చేయండి, నేమ్లోనే డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఒక్కసారి ఈ టూ వర్డ్స్ని సపరేట్ చేసి చూడండి, మీకు ఒక ప్లానింగ్ అర్థమైంది. డేటా అంటే, డేటా అంటే ఒక ఇన్ఫర్మేషన్ని డేటా అంటాం. నీ బయోడేటా ఫామ్ తీసుకోనరా అంట. ఏముంటాయి మన బయోడేటా ఫామ్లో? నా పేరేంటి, నా ఊరేంటి, నా అడ్రస్ ఏంటి, నా క్వాలిఫికేషన్ ఏంటి, ఇవే. సో డేటా, డేటా మీన్స్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్. టైప్స్, టైప్స్ అంటే రకాలు. సో అంటే ఫైనల్గా డేటా టైప్స్ అంటే మీనింగు ఒక ఇన్ఫర్మేషన్లో ఉండే రకాలనే డేటా టైప్స్ అంటారు. మరి ఇంతకీ ఇన్ఫర్మేషన్లో ఏం రకాలు ఉంటాయి, ఏముంటాయి నేను చెప్తే మీకు క్లారిటీ ఇస్తాను, వినండి. నేను ఒక స్టూడెంట్ని పిలిచి నేను వాడిని అడుగుతున్న క్వశ్చన్స్కి వాడు నాకు చెప్పే సమాధానాలు చూడండి, వాడు చెప్పే సమాధానాలు ఎన్ని రకాలుగా ఉండదో మీకు క్లారిటీ అర్థమైంది. నేను ఒక స్టూడెంట్ని పిలిచి, అరే బాబు నీ పేరేంటి అన్నా. సార్ నా పేరు రామ అండి అన్నాడు. సరేనమ్మా నీ క్లాస్ నంబర్ చెప్పు అన్నా. సార్ నా క్లాస్ నంబర్ 101 అండి అన్నాడు. నీకు 10th క్లాస్లో యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అన్నా. 86.75 మార్క్స్ వచ్చినాయి సార్ అన్నాడు. సరే నీ క్లాస్లో నీ గ్రేడ్ ఎంతో చెప్పన్నా. సార్ నా గ్రేడ్ B సార్ అన్నాడు. నీ హాల్ టికెట్ నంబర్ చెప్పమ్మా అన్నా. నా హాల్ టికెట్ నంబరు Y331AK సార్ అన్నాడు. మీ ఇంటి డోర్ నంబర్ చెప్పన్నా. సార్ మా ఇంటి డోర్ నంబరు 2-60/3A సార్ అన్నాడు. సరే నీ 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయి చెప్పన్నా. సార్ నాకు ఒక 15 మార్కులు తక్కువ వచ్చినాయి అండి అన్నాడు. అంటే -15 తక్కువ వచ్చినాయి సార్ అన్నాడు. ఒక్కసారి మీరు ఇక్కడ ఒక క్లారిటీ చూడండి, మనం చెప్పే సమాధానాల్లో ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ బయటకు వచ్చినాయి చూడండి. మనం చెప్పే సమాధానాల్లో వర్డ్స్ ఉండొచ్చు, నేమ్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, నంబర్ విత్ డెసిమల్ పాయింట్స్ ఉండొచ్చు, అదేవిధంగా సింగిల్ లెటర్లో ఉండొచ్చు, అలాగే నంబర్స్ ఆల్ఫాబెట్స్ మిక్సింగ్ అయి ఉండొచ్చు, అలాగే నంబర్స్ సింబల్స్ ఆల్ఫాబెట్స్ మిక్సింగ్ అయి ఉండొచ్చు, నెగిటివ్స్లో ఉండొచ్చు. అంటే మనం చెప్పిన సమాధానాల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. దీనిని మన సి లాంగ్వేజ్ని కనిపెట్టిన డెన్నిస్ ఇచ్చి ఒక ప్లానింగ్గా దీన్ని ఎలా డివైడ్ చేశారంటే, నేను చెప్పిన ఈ సమాధానాల మొత్తంలో నంబర్స్ మొత్తాన్ని ఒక పక్కన రాశాడు. సో నంబర్స్ ఏమేమి ఉన్నాయి, అవి పాజిటివ్స్ కానివ్వండి లేదా నెగిటివ్స్ కానివ్వండి, నంబర్ 101 -15 ప్యూర్ నంబర్స్ మాత్రం ఒక పక్కన రాశారు. నంబర్ విత్ డెసిమల్ పాయింట్స్ ఉన్న డేటాని ఇంకో పక్కన రాశారు. ఏముంది 86.75, వీటిని ఒక పక్కన రాశారు. ఇక మిగతా డేటా మొత్తాన్ని ఇంకో పక్కన. ఏమున్నాయి మిగతా డేటా అంటే, రామ అలాగే లెటర్ B, Y331AK, నెక్స్ట్ 2-60/3A. ఇలా ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని 3 పార్టీషన్స్గా డివైడ్ చేసి ఇందులో ప్యూర్ నంబర్స్ ఉన్న ఈ డేటాకి డెన్నిస్ ఇచ్ పెట్టిన పేరు ఇంట్. ఇంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటీజర్, ఇంటీజర్ అనే స్పెల్లింగ్ నుంచి తీసుకున్న ఇంట్. నెక్స్ట్ నంబర్ విత్ డెసిమల్ పాయింట్స్కి తను పెట్టిన పేరు ఫ్లోట్, FLOAT, ఫ్లోట్. అండ్ మిగతా డేటా మొత్తానికి తను పెట్టిన పేరేంటి, క్యారెక్టర్ అని పెట్టాడు. ఇలా టోటల్గా సో ఎలా డివైడ్ చేశాడంటే 3 క్యాటగిరీస్ని డివైడ్ చేశాడు. ఈ 3 క్యాటగిరీస్లో ప్యూర్ నంబర్స్కి తను పెట్టిన పేరు ఇంటు, నంబర్ విత్ డెసిమల్ పాయింట్స్ ఉంటే ఫ్లోట్ అని, మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తానికి క్యారెక్టర్ అని డిక్లేర్ చేశారు. మరి ఇంతకీ దీని యొక్క అబ్రివేషన్ ఏంటి? సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సి లాంగ్వేజ్లో కనుక మనం ఎప్పుడైనా సిస్టమ్స్లో మనం కనుక నంబర్ తీసుకోవాలి అనే ఆలోచన మనకు వస్తే, ఓన్లీ నంబర్స్ తీసుకోవాలనే ఆలోచన మనకు వస్తే, సిస్టంలో ఏమని టైప్ చేయాలి, ఇంట్ అని టైప్ చేయాలి. మీరు ఎప్పుడైతే సిస్టంలో మన ప్రోగ్రామ్ రాసే లొకేషన్లో ఇంట్ అని మీరు టైప్ చేస్తారో, ఆన్ ది స్పాట్లో ఆ సాఫ్ట్వేర్, సి లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ చేసే పని ఏంటంటే, నేను ఇంట్ అని రాశాను కాబట్టి సిస్టమ్ దృష్టిలో వీడేదో ఒక నంబర్ ఇవ్వబోతున్నాడు, వీడి ఇచ్చిన నంబర్ నేను తీసుకోవాలి అని సి సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా తన మైండ్ని అలా డైవర్ట్ చేసుకుంటుంది. ఇంట్ ఇంట్ అని రాసిన మరుక్షణం మన సిస్టమ్ చేసే పని, ఏదో నంబర్ తీసుకోబోతున్నాడు, ఆ నంబర్ నేను తీసుకోవాలని. అలాగని చెప్పేసి ఇప్పుడు నేను డైరెక్ట్గా 10 అనే నంబర్ ఇచ్చానమ్మా, ఇంటు 10 అన్న. మరి ఇంట్ అంటే నంబర్ తీసుకోవటమే కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను 10 ఇచ్చాను. ఇలా 10 ఇస్తే ఆ 10 తీసుకుంటుందా అంటే తీసుకోదు. ఎందుకు అంటే
సో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంటర్ మనం టైప్ చేసిన మరుక్షణం మన సిస్టము నంబర్ని తీసుకుంటుంది అని చెప్పాను. ఓకేనా? మరి నంబర్ని తీసుకుంటుంది, నంబర్ తీసుకుంటుంది కదని చెప్పేసి నేను 10 ఇచ్చాను, ఈ 10 తీసుకుంటుంది. ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఒకవేళ కనుక మనం సిస్టంలో 10 అనే నంబర్ని తీసుకోమని చెప్పేసి నేను కనుక సిస్టమ్ చెప్తే 10 తీసుకుంది, ఆ తీసుకున్న నంబర్ని తను ఎక్కడ పెట్టింది? కంప్యూటర్లో తీసుకుందని చెప్పాము. ఆ తీసుకున్న నంబర్ని పలానా ప్లేస్లో పెడితే అక్కడ ఉందని చెప్పేసి చెప్పచ్చు. అందువల్ల మనం ఎప్పుడైనా రాసేటప్పుడు ఇలా రాయకూడదు. ఎందుకు అంటే, ఇంటంటే నంబర్ తీసుకునేది కరెక్టే, కానీ ఆ నంబర్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అది ఏదో ఒక పేరు పెట్టుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఎక్స్ అని రాస్తాను. సో దీని మీనింగ్ ఇంటిని ఏమని పిలవాలి, ఎక్స్ని ఏమని పిలవాలి. ఇంటిని డేటా టైప్ అంటారు, ఎక్స్ని వేరియబుల్ అంటాం. సార్ అసలు మనం దేన్ని వేరియబుల్ అని పిలవాలి? ఒక డేటా టైప్ పక్కన మీరు ఇక్కడ ఏది రాస్తే అది వేరియబుల్ అయ్యింది. మేజర్గా డేటా టైప్స్ ఏమున్నాయని చెప్పాను, ఇంటు, ఫ్లోట్ అండ్ క్యారెక్టర్. సో వీటిల్లో ఇంటిని డేటా టైప్ అంటాం, ఎక్స్ని వేరియబుల్ అంటాం. అలా ఎక్స్ని ఎందుకు తీసుకున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక 10 అనే నంబర్ ఇచ్చాను. ఆ 10 అనే నంబర్ ఇచ్చినప్పుడు ఆ తీసుకున్న నంబర్ని మన సిస్టమ్ ఎక్కడ పెట్టిందో ఒక అడ్రస్ లేదు. అలా కాకుండా నేను ఎస్పెషల్లీ ఎక్స్ అని పెట్టుకున్నానంటే, రేపు 33 రోజు ఆ 10 ఎక్కడ పెట్టానంటే ఎక్స్లో పెట్టుకుంటానని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు నేను 10 ఇద్దాం అనుకున్నా, 10 ఇచ్చాను. ఇక్కడ నేను ఎక్స్ ఇజ్ ఈక్వల్ 10 అని రాశాను. మామూలుగా మనం ఎక్స్ ఇజ్ ఈక్వల్ 10 అంటే మన భాషలో మనం ఏమనుకుంటామమ్మా, ఎక్స్ వాల్యూ 10 అనుకుంటాం. ఇంకా కొంచెం హెవీగా తెలుగులో చెప్పుకుంటే ఎక్స్ 10కి సమానం అనుకుంటాం. కానీ అలా చెప్పకూడదు లాంగ్వేజ్లో. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 10 అంటే మీనింగ్ 10 అనే ఈ నంబర్ని ఎక్స్లోకి పంపించామనుకోవాలి. అంటే ఎక్స్లో స్టోర్ చేసిన వాల్యూ ఎంత? 10. సో దీని ప్రకారం మనం ఒక వాల్యూ చెప్పేసేయచ్చు. ఏమని? ఎక్స్ ఇజ్ ఈక్వల్ 10 అని మనం చెప్పామంటే 10 అనే నంబర్ దేనిలోకి వెళ్ళిందని? ఎక్స్లోకి వెళ్ళింది అని. ఓకేనా? సో ఇప్పుడు 10 అనే నంబర్ మనకి ఎక్స్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు పర్టికులర్గా చెప్పేసేస్తా, 10 ఎక్కడ ఉందామంటే ఎక్స్లో ఉంది చూసుకోండి అంటాను. సో అంటే ఇక్కడ వేరియబుల్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, ఒక డేటా టైప్ తీసుకున్నప్పుడు నంబర్ని తీసుకుంటుంది, డైరెక్ట్గా మనం ఇక్కడ నంబర్ ఇస్తే ఆ నంబర్ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అయ్యేదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా, నేను ఎస్పెషల్ ఏదైనా ఒక వేరియబుల్ పేరు చెప్తే అందులోకి డేటా వెళ్ళి స్టోర్ అయ్యింది అనే ఉద్దేశంతో నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఒక డేటా టైప్ని ఐడెంటిఫై చేయడం అంతది. అండ్ ఇందులో మీకు ఇంకా ఈజీగా అర్థమవడం కోసం ఇంకో ప్లానింగ్ చెప్తున్నా చూడండి. మీరు ఎప్పుడైతే సిస్టంలో ఇంటు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని రాశారో, వెంటనే సిస్టంలో అసలు ఏం జరిగింది, ఇలా ఇంటి ఏ అని మనం రాస్తే, అంటే జరిగే కాన్సెప్ట్ ఏంటంటే, ఇంట్ అనే ఈ డేటా టైప్కి ఏ అనే వేరియబుల్కి ఒక చిన్న డిస్కషన్ జరిగిద్దమ్మా. ఏంటి ఆ డిస్కషన్ అంటే, ఇంట్ అనే డేటా టైపు ఏ అనే వేరియబుల్ని పిలిచింది. అరే ఏ, ఒకసారి రా పిలిచి వాడికి చెప్పే సమాధానం ఏంటంటే, అరే నేను నీకు కంప్యూటర్ బ్రెయిన్లో కొంత మెమరీని తయారు చేసి నీ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, సో నీకు ఓకేనా అంటుంది. అండ్ అక్కడ మీనింగ్ ఏంటి, ఏని పిలిచి ఏ అనే పేరు మీద కంప్యూటర్ బ్రెయిన్లో సిస్టమే ఇంట్ అనే ఈ డేటా టైపే ఒక మెమరీ లొకేషన్ని తయారు చేసిద్దంట. దీని ఇంకా మనం మన భాషలో మాట్లాడుకునేటప్పుడు కాసేపు మెమరీ అనే ఊరు ఉందనుకోండి అమ్మా, ఈ ఊరు ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. ఓకేనా? ఊర్లో ఏ ఇల్లు లేవు, ఊరంటే ఇల్లు ఉండాలి కదా, ఇల్లు ఏం లేవు, ఖాళీగానే ఉన్నాయి. నేనేం చేశాను, ఇక్కడ ఇంటి ఏ అని రాశాను. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇంటి ఏ అని రాస్తానో, ఇంటి అనే వీడు వెంటనే ఆ మెమరీ అనే ఊరి లోపల ఇక్కడ నువ్వు ఏ పేరు అయితే పెట్టావో ఆ పేరుతో ఒక ఇల్లు తయారు చేస్తాడు. ఒకవేళ నేను కామా బి అని పెట్టాను, మళ్ళీ వెంటనే బి అనే పేరుతో కూడా ఒక ఇల్లు తయారు చేస్తాడు. ఇలా తయారు చేయడమే కాకుండా ఏకి బికి ఇల్లు కట్టి చేయడమే కాకుండా సిస్టమ్ చేసే ఇంకో పని ఏంటంటే, ఇంటర్నెట్ డేటా ఏం చేస్తాడంటే, అరే ఏ అండ్ బి, నేను మీ పేరులతో కంప్యూటర్ బ్రెయిన్లో 2 హౌసెస్ కట్టాను, బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ ఇంట్లోకి నంబర్స్ని రానిచ్చేటట్లయితేనే సో మీకు ఆ వేరియబుల్స్ ఉంటాయి, మీకు ఆ ఇల్లు కట్టిస్తాను, లేకపోతే నేను కట్టించను అనే డిస్కషన్ ఇంటికి ఏ బిల్కి మధ్యలో జరిగింది. అప్పుడు ఈ ఏ కామా బి అనే ఈ వేరియబుల్స్ ఇంట్ అనే డేటాకి అగ్రీ చేస్తాయి. ఓకే సార్, నో ప్రాబ్లం, మాకు మెమరీ అనే ఊరిలో ఏ అనే పేరుతో బి అనే పేరుతో నాకు ఇల్లు కట్టించండి, మాకు నేను మీరు చెప్పినట్టుగా మా ఇళ్లలోకి మేము నంబర్స్ని తప్ప వేరే వాళ్ళని రానివ్వం అని కమిట్మెంటు ఏ కామా బి అనే వేరియబుల్స్ ఇంట్ అనే డేటాకి ఇచ్చేస్తాయి. సో ఎప్పుడైతే అవి కమిట్మెంట్స్ అలా ఇచ్చినాయో అప్పుడు ఇంట్ అనే ఈ డేటా టైపు ఏ అనే వాడితో ఒక ఇల్లు, బి అనే పేరుతో ఒక ఇల్లు కట్టిస్తుంది. ఇప్పుడు నేను పర్టికులర్గా
ఏ ఈజ్ ఈక్వల్ 10 అని రాశాను. ఇప్పుడు ఇందాక నేను మీతో అన్నాను 10 అనే నంబర్ ఏలోకి వెళ్తుంది అని. సో ఇప్పుడు 10 అనే ఈ నంబర్ని ఏ అనే ఈ వేరియబుల్ రాణిస్తుందా రానిదా? ఖచ్చితంగా రాణిస్తుంది. ఎందుకు అంటే ఇది నంబర్, పర్టికులర్గా కమిట్మెంట్ ఇచ్చారు నంబర్స్ని మాత్రమే తీసుకోమని. సో కాబట్టి రాణిస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు నేను ఫర్ ఎగ్జాంపుల్ కే అని రాశాను, కే అనే లెటర్ని బీలోకి వెళ్ళమని చెప్పాను. సో ఇప్పుడు బి అనే వేరియబుల్కి ఇంటర్నల్ డేటా పెట్టిన రూల్ ఏంటి? నంబర్స్ అయితేనే తీసుకోవాలి, వేరే అయితే తీసుకోకూడదని. సో అందువల్ల బి అనే ఈ వేరియబుల్ కేని రానేదు. ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైందా? అండ్ సెకండ్ పాయింట్ దీని నుంచో చూడండి, నేను ఇప్పుడే మీతో అన్నాను ఇంటు ఏ కామా బి అని చెప్పేస్తే కంప్యూటర్ బ్రెయిన్లో ఏ అనే పేరుతో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగింది అని చెప్పాను, అవునా కాదా? సో ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ నేను జరిగిందని చెప్పానంటే ఖచ్చితంగా ఎంతో కొంత ప్లేస్ ఉండాలిగా. యాక్చువల్గా మనమే మన రియల్ లైఫ్లో ప్లేసులు మనం ఎలా కొలుస్తాం? సెంటులు, గజాలు, అదేవిధంగా ఎకరాలు, అరెకరాలు అలా కొలుస్తాం. సో అదేవిధంగా మనం మన బయట ల్యాండ్ని కొలిసిన విధంగానే కంప్యూటర్ యొక్క బ్రెయిన్ని కూడా కొలుస్తారమ్మా. కంప్యూటర్ యొక్క బ్రెయిన్ని బైట్స్లో కొలుస్తారు. సో ఇప్పుడు ఇంట్ అనే ఈ డేటా టైప్కి ఉన్న కెపాసిటీ ఏంటంటే, ఇంట్ అనే ఈ డేటా టైపు ఏ వేరియబుల్కైనా కానీ 2 bytes ప్లేస్ని ఇవ్వగలదు. దానికి ఉన్న కెపాసిటీ అప్ టు 2 bytes. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఏ అనే ఈ వేరియబుల్కి ఇంట్ అనే డేటా టైపు ఎంత మెమరీ అలాట్ చేసిందమ్మా? 2 bytes ప్లేస్ని అలాట్ చేసింది. సో ఇప్పుడు 2 bytes ప్లేస్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఏజ్ ఈక్వల్ టు ఏమని రాసావు? 10 అని రాసావు. అప్పుడు మనకి 10 అనే నెంబర్ ఏలోకి వెళ్ళింది. సో సింపుల్ లాజిక్, మనం చైర్లో కూర్చుంటాం, చైర్లో ఖాళీ ఉంటేనే కదా కూర్చునేది. అంటే ఎంత కొంత ప్లేస్ కావాలి మనం కూర్చోవాలంటే. అదేవిధంగా మీరు ఇచ్చే నంబరు ఒక వేరియబుల్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలంటే ఆ వేరియబుల్లో కూడా ఎంత కొంత ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ ఇచ్చేది ఇవ్వడం అంటే డేటా టైపే. ఎవరికి ఇస్తాడు? నువ్వు ఇక్కడ ఏ వేరియబుల్ పేరు అయితే పెట్టావో వెంటనే కంప్యూటర్ బ్రెయిన్లో ఆ ఏ అనే పేరుతో ఒక ఇల్లు కట్టించి దానికి ఒక 2 bytes ప్లేస్ ఇస్తాడు. మీరు ఇచ్చిన నంబరు ఆ 2 bytes ప్లేస్లోకి వెళ్ళి లోడ్ అయ్యి, ఓకేనా? సో ఈ విధంగా మనకి మెమరీ అలొకేషన్స్ డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అండ్ సెకండ్ థాట్ చూడండి, ఇప్పుడు నేను ఇంట్ అని రాశాను, ఏలోకి 10 ఇచ్చాను. ఇలాగని చెప్పేసి నేను ఏలోకి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 45,000 ఇచ్చానమ్మా అమౌంట్, మరి తీసుకుంటుందా? తీసుకోదు. ఎందుకు అంటే ప్రతి ఒక్క డేటా టైప్కి మినిమం రేంజ్ ఉంటుంది. సింపుల్ లాజిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్లాస్ రూమ్ ఉంది, ఆ క్లాస్ రూమ్లో మ్యాక్సిమం 20 మందే పడతారు. కానీ నేను ఒక 1,000 మందిని కూర్చోబెట్టాలనుకున్నా, ఆటోమేటిక్గా ఆ రూమ్ సరిపోదు. అదేవిధంగా 2 bytes ప్లేస్ కంటే దానికి పర్టికులర్గా దీనికి పట్టే వాల్యూ ఎంతమ్మా అంటే 2 power 15 దాని రేంజ్. ఆ 2 power 15 అంటే యావరేజ్గా 32,768 వరకే తీసుకుంటుంది. అంతకుమించి పెద్ద నెంబర్ వచ్చిందనుకోండి దీనివల్ల కాదు ఏ అనే వేరియబుల్ చెదిరితేస్తుంది. నా వల్ల కాదండి, నాకున్న కెపాసిటీ 32,000 వరకే అని, రైట్? ఇప్పుడు మరి దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం కోసం తీసుకొచ్చిన ఎక్స్ట్రా డేటా టైప్ పేరే లాంగ్ ఇంట్. అంటే ఎక్స్టెండెడ్ అంతే. అంటే మేజర్గా మనం ఇంటూ ఫ్లోటు క్యారీ గురించి తెలుసుకుంటే చాలు, వాటికి ఎక్స్టెండెడ్ లాంగ్ ఇంట్ అని వస్తే లాంగ్ అనే కూడా యాడ్ అయింది అంతే. మరి ఈ లాంగ్ ఇంట్ యొక్క కెపాసిటీ ఏంటి? ఇందాక దీని 2 power 15 రేంజ్ అన్నాను, లాంగ్ ఇంట్ యొక్క కెపాసిటీ 2 power 31 అప్ టు 2 billions వరకు అది వాల్యూస్ని తీసుకోగలదు, ఓకేనా? సో అదేవిధంగా దీని యొక్క మెమరీ రేంజ్ ఎంత? ఇందాక నేను చెప్పాను ఇంటికి 2 bytes ప్లేస్ ఇచ్చిందని. లాంగ్ ఇంట్ అయితే దీనికి డబల్ అమ్మా, దీనికి 2 bytes కదా. లాంగ్ ఇంటికి అయితే ఎంత వస్తుందమ్మా? 4 bytes ప్లేస్ వస్తుంది. ఈ విధంగా వేరియబుల్స్ క్రియేషన్స్ అన్నీ ఈ టైప్లో వేరియబుల్స్ క్రియేషన్ జరుగుతాయి. సో ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేరియబుల్ క్రియేషన్స్, డేటా టైప్స్, వేరియబుల్స్ అంటే ఏదో స్పెషల్ లాజిక్ అనుకోవద్దు. చాలా ఈజీగా రీచ్ చేయొచ్చు. ఏంటి ఆ ఈజీనెస్ అంటే, సింపుల్గా నేను చెప్పిన ఒకే ఒక కాన్సెప్ట్, నేను ఎప్పుడైతే ఇక్కడ ఇంటు ఏ అని నేను రాశానో, సో మీరు ఎట్లా అర్థం చేసుకుంటారంటే, మెమరీ అనే ఒక ఊరుంది, ఆ ఊరిలో ఇంట్ అనే ఈ డేటా టైపు ఏ అనే వాడికి ఆ ఊరిలో ఒక ఇల్లు కట్టించింది. ఆ ఇంటికి తనిచ్చిన ప్లేసు 2 bytes. కంప్యూటర్ కంపెనీని బైట్స్లో కొలుస్తారు. ఈ 2 bytes ప్లేస్ ఇచ్చింది. ఈ 2 bytes ప్లేస్ ఇవ్వబట్టి ఇప్పుడు మన సిస్టమ్ ఏం చేసిందంటే, ఈ 2 bytes ప్లేస్ ఇచ్చింది కదా ఇంటర్నెట్ టైప్ ఏతో ఏం చెప్పిందంటే, అరే బాబు నేను నీకు ఆ ఊరిలో ఏ అనే పేరుతో ఇల్లు కట్టించాను, నీకు 2 bytes ప్లేస్ ఇచ్చాను, బట్ నీ 2 bytes ప్లేస్లోకి నువ్వు నంబర్స్ని మాత్రమే తీసుకోవాలి, వేరే డేటాని కనుక నువ్వు తీసుకుంటే నేను ఒప్పుకోను అనే మాట ఇంటర్నెట్ టైప్ ఏతో మాట్లాడి చెప్పింది. అప్పుడు ఏ దానికి అగ్రీ చేసి, ఓకే సార్ నాకు ఆ ఊరిలో ఇల్లు కట్టించండి, నేను నా ఇంట్లోకి నంబర్స్ని తప్ప వేరే వాళ్ళని నేను రానివ్వను
అని తనకి రిక్వెస్ట్ పెట్టేసరికి వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరి అప్పుడు కంప్యూటర్ యొక్క బ్రెయిన్లో 2 bytes ప్లేస్లో మెమరీ క్రియేషన్ జరిగింది. ఇప్పుడు ఏలోకి 10 ఇచ్చాను, 10 అనేది నంబరే కనుక హ్యాపీగా ఈ 10 అనే నంబర్ని ఏ తన లోపలికి రానిస్తుంది. ఫైనల్గా ఏలోకి వెళ్ళిన వాల్యూ 10. సో అగైన్ ఇంకొకసారి వావ్యూ చూడండి. ఇదే టైప్లో ప్రతి డేటా టైప్ ఉంటుంది. నేను ఒక ఇది ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఫ్లోట్ కానీ ఇలాగే జరిగింది, క్యారెక్టర్ కైనా కానీ మిగతా డేటా టైప్స్ అన్నిటికీ ఇలాగే జరిగింది. ఈ ఇంట్ అనే డేటా టైప్ యొక్క కెపాసిటీ 2 bytes ప్లేసు, దాని రేంజ్ ఎంతమ్మా 2 power 15. దీని ఎక్స్టెన్షన్ చేసుకుంటే వచ్చేది లాంగ్ ఇంటు డేటా టైపు. సో దీని రేంజ్ 4 bytes, దీని ఎక్స్టెన్షన్ 2 power 31. ఓకేనా? సో ఇప్పుడు ఇంట్ అనే డేటా టైపు నంబర్స్ మీదైనా పనిచేసేదమ్మా, నెగిటివ్ నంబర్స్ మీద కూడా పనిచేస్తుంది. సో ఏ వాల్యూస్ తీసుకోవడానికైనా కానీ ఇది ఓకే. ఈ పాయింట్ ఓకేనా?